సినీ రంగంలో కమిడియన్ గా పేరు పొంది హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. బ్రహ్మానందం అలీ వేణుమాధవ్ దగ్గర నుంచి ఇప్పటి సప్తగిరి వరకు ఆ జాబితా చాలా పెద్దదే ఉంది. అయితే వీరిలో సునీల్ డిఫరెంట్. కమిడియన్ నుంచి హీరోగా మారిన తర్వాత సునీల్ మళ్ళీ కమిడియన్ గా వేషాలు వేయలేదు. మిగిలిన కమిడియన్లు మాత్రం హీరోలుగా మారిన తర్వాత కూడా కమిడియన్ వేషాలు వేశారు. ఇక విషయానికి వస్తే కమిడియన్ అలీ ఇటీవల పలు కాంట్రావర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. తాజాగా ఈ క్రమంలోనే అలీ మరో కాంట్రావర్సీ కామెంట్లకు తెరలేపి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే అలీ ఈసారి తన తోటి కమిడియన్ సునీల్ పైనే సెటైర్స్ వేశాడు. సప్తగిరి హీరోగా తెరకెక్కిన సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆడియో వేడుకలో సీనియర్ కమిడియన్ అలీ హీరోలుగా మారిన కమిడియన్ల గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ కమిడియన్లు హీరోలుగా మారుతారు, అయితే అది ఒక లాటరీ లాంటిది, అది తగిలినప్పుడు వెంటనే జోబులో పెట్టుకుని రిలాక్స్ అవ్వాలి, మళ్ళీ మళ్ళీ లాటరీ కోసం టికెట్ కొంటే బుక్ అవుతాం, మనం ఎప్పుడు కమిడియన్ గా కొనసాగాలి కానీ హీరోగా ఫీల్ అయిపోకూడదు అని అలీ సప్తగిరికి సలహా ఇచ్చాడు. అలీ ఈ కామెంట్స్ చేసేటప్పుడు సునీల్ పక్కనే ఉన్నాడు. అలీ చేసిన ఈ కామెంట్స్ సునీల్ ను టార్గెట్ గా చేసుకుని వేసిన సెటైర్లే అన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. హీరోగా సునీల్ మారిన తర్వాత ఫస్ట్ హిట్స్ కొట్టిన వరుస ఫ్లాప్ లో ఇప్పుడు కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడన్న సంగతి తెలిసిందే.